హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కొబ్బరితో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు కావాలంటే కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పాత్రని తీసేసుకొని వేసుకోవచ్చండి నేను నేను దాంతోపాటే వేసేసాను లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కొబ్బరి మాడిపోకుండా కొంచెం పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి చూడండి కొబ్బరి పచ్చిదనం తగ్గి పొడి పొడిగా ఉంది కదా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఏదైనా ప్లేట్ని కానీ కేక్ టిని కానీ కొంచెం నెయ్యి వేసుకుని గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయొద్దండి చాలా కొంచెం పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసేశారంటే బర్ఫీ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం నీళ్ళు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మనం వేయించుకున్న కొబ్బరిలో ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి పాకం కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది ఈజీగానే ఫిల్టర్ అయిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొబ్బరి మిశ్రమం తేమ తగ్గి కొంచెం దగ్గర పడిన తర్వాత రెండు మూడు యాలుకుల్ని దంచి వేసుకుని కలుపుకోవాలి మీకు కొబ్బరి బర్ఫీ సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి కొంచెం మిశ్రమం పక్కకు తీసుకుని బాల్లాగా చేసాము అంటే ఇలా సాఫ్ట్గా వచ్చింది అంటే ఇది సాఫ్ట్ బర్ఫీ కోసం సరిపోతుంది కొబ్బరి లాగా ఉంటుంది మనం కొంచెం గట్టిగా చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఇంకా ఉడికించుకోవాలండి మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము ఈసారి లడ్డు వెంటనే వచ్చేస్తుందండి బాగా ఉడికింది కదా అయితే ఇది కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదు ఈ లడ్డు ఇంకా సాఫ్ట్గానే ఉంది ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసామంటే బర్ఫీ మనకి పళ్ళకి అంటుకుని గమ్మీ గమ్మిగా ఉంటుందండి ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము మీకు లడ్డు చేస్తున్నప్పుడే కొంచెం గట్టిగా అనిపిస్తుందండి ఇలా ప్రెస్ చేసి చూడండి హార్డ్గా ఉండాలి కొంచెం ఇలా ఉడికింది అంటే బర్ఫీ చక్కగా పీసెస్ పీసెస్గా వస్తుంది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకుని ఇలా ప్రెష్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత నైఫ్తో మనకి నచ్చిన షేప్లో పీసెస్ లాగా మార్క్ చేసుకోవాలి మరి పూర్తిగా చల్లారిపోతే పీసెస్ కట్ చేయడం కష్టమండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మార్క్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ నైఫ్తో ఒకసారి లోపల వరకు కట్ చేసుకుని పీసెస్ని సపరేట్ చేసుకోవడమే అంతేనండి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ